హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మన మొబైల్ ఫోన్ డేటాని సేవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. సో ప్రజెంట్ చూసుకుంటే మనలో అందరిది డైలీ లిమిట్ 1 GB లేదా 2 GB డేటా లిమిట్ ఉంటుంది. సో నైట్ అవ్వకముందే ఈవినింగ్ లోపే కంప్లీట్ డేటా అనేది అయిపోతుంది. సో మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, మనం యూజ్ చేయకుండానే ఒక 20-30% డేటా అనేది వేస్ట్ అయిపోతుంటుంది. అంటే మనం యూజ్ చేయకుండానే వేరే వాటికి యూజ్ అయిపోతుంటుంది. సో రోజు వీడియోలో మన డేటాని కరెక్ట్గా ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, సో డే అంతా వచ్చేలాగా మన డేటాని ఎలా సేవ్ చేసుకోవాలి, అండ్ ఇంకా కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల మనకు డేటా అనేది ఆప్టిమైజ్ అవుతుంది. సో వీడియో కంప్లీట్గా చూడండి, డెఫినెట్గా అందరికి యూజ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. టిప్స్ చెప్పబోతున్నాను. సో ఇవి చాలా సింపుల్, కాకపోతే ఈ టిప్స్ వల్ల ఒక 20-30% ఆఫ్ మొబైల్ ఫోన్ డేటాని మనమైతే సేవ్ చేసుకోవచ్చు. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేయకముందు, సో మీరు ఏ మొబైల్ ఫోన్ ప్లాన్ని యూజ్ చేస్తున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. అంటే మీ డైలీ మొబైల్ ఫోన్ డేటా లిమిట్ ఎంతనో కింద కమెంట్స్లో చెప్పండి. సో నా డైలీ లిమిట్ చూసుకుంటే 3 GB ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నాను. సో మీరేందో కూడా కింద కమెంట్స్లో చెప్పండి, చూద్దాము ఎక్కువ మంది ఏ ప్లాన్ని యూజ్ చేస్తున్నారో. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో మనం యాప్స్ని యూజ్ చేసినప్పుడు మనకు మొబైల్ ఫోన్ డేటా అనేది అయిపోతుంది కదా. సో కాకపోతే మనం యాప్స్ని యూజ్ చేయనప్పుడు కూడా చాలా యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో డేటాని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయి. సో కొన్ని యాప్స్ చూసుకుంటే లిటరల్గా మనం యూజ్ చేయకపోయినా కూడా డేటాని మొత్తం తినేస్తుంటాయి, చాలా అమౌంట్ ఆఫ్ డేటాని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంటాయి. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే మనం బ్యాక్గ్రౌండ్లో డేటాని అయితే ఆ అప్లికేషన్స్కి ఆఫ్ చేసేయాలి. సో దీనికోసం ఏం లేదు, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మొబైల్ ఫోన్ డేటా సెట్టింగ్స్ ఉంటాయి కదా, సో దాంట్లోకి వెళ్ళండి. దాంట్లో డేటా యూసేజ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మనకి యాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అక్కడ ఏ యాప్ ఎంత డేటా యూజ్ చేసుకుంటుందో మనకు అక్కడ ఉంటుంది. సో మీరు ఏవైతే యాప్స్ని యూజ్ చేయరో, సో ఫ్రీక్వెంట్గా ఎక్కువ యూజ్ చేయరో యాప్స్ అన్ని, ఆ యాప్స్ అన్నిటి కూడా డేటాని అయితే ఆఫ్ చేయండి. సో యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే సో మనకు ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలా రన్ అవ్వద్దని ఉంటుంది డేటా. సో ఆఫ్ చేసేయండి, సో దట్ మనకు బ్యాక్గ్రౌండ్లో డేటాని అయితే అప్లికేషన్స్ కన్జ్యూమ్ చేసుకోవు. సో ఇలా చేయడం వల్ల మనకు చాలా డేటా అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే చాలామంది ఆటో అప్డేట్స్ని ఆన్లో పెట్టుకుంటారు. సో మన ఫోన్ని అప్డేట్లో ఉంచుకోవడం మంచిదే, కాకపోతే కొన్ని కొన్ని అప్డేట్స్ సైజ్ చూసుకుంటే మనకు 500 MB ఉంటుంది. కొన్ని కొన్ని అప్డేట్స్ సైజ్ చూసుకుంటే మనకు మోర్ దెన్ 1 GB కూడా ఉంటుంది. సో మనకు డేటా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా లిమిట్ 1 GB అనుకోండి. ఒకవేళ మనకు 1 GB అప్డేట్ వచ్చింది అనుకోండి మార్నింగ్, సో ఉన్న డేటా అంతా దానికి వెళ్ళిపోతుంది అప్డేట్కే. సో మనకు మళ్ళీ ఈవినింగ్ వరకు డేటా అయితే ఏముండదు, నైట్ వరకు మనకు డేటాని అయితే ఏం మిగలదు యూజ్ చేయడానికి. సో ఇలా మనకు అవ్వద్దంటే మనము ఆటోమేటిక్ అప్డేట్స్ని అయితే ఆఫ్ చేయాలి. సో ఆటోమేటిక్ అప్డేట్స్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే, అప్డేట్స్ ఆటోమేటిక్గా అవ్వవు. సో మనం మాన్యువల్గా అప్డేట్స్ని అయితే చేసుకోవచ్చు. సో నైట్ వరకు చూడండి. సో నైట్ వరకు ఒకవేళ మీ దగ్గర డేటా ఉంటే అప్పుడు మీరు అప్డేట్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో దీనివల్ల మనకు డేటా అనేది మనం కరెక్ట్గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, యాప్స్ ఉంటాయి కదా మనకు ప్లేస్టోర్ యాప్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల కూడా మనకు డేటా అనేది వేస్ట్ అవుతుంది ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఆఫ్ పెట్టేసేయండి. సో మీకు ఒకవేళ డేటా ఉంటే నైట్ టైంలో మీరు వెళ్ళి మాన్యువల్గా అప్డేట్ అయితే చేసుకోండి. సో ఈ ఆటో అప్డేట్స్ వల్ల కూడా మనకు తెలియకుండా చాలా డేటా అనేది అయిపోతుంటుంది. సో మనకు నైట్ వర్క్ అయితే రాదు. ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆటో అప్డేట్స్ని ఆఫ్ చేసుకోండి. సో నైట్లో మీకు డేటా ఏమైనా మిగిలితే అప్పుడు మీరు అప్డేట్ చేసుకోండి. సో నెక్స్ట్ టిప్ వెళ్ళకన్నా ముందు, సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు మొబైల్ ఫోన్ డేటాని ఎక్కువ కన్జ్యూమ్ చేసుకునే యాప్స్ ఏంటంటే, సో మనం డైలీ యూజ్ చేసేటివే, సో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా అండ్ గూగుల్ క్రోమ్. సో ఇవి చాలా డేటాని అయితే కన్జ్యూమ్ చేసుకుంటాయి. కాకపోతే వీటిని మనం ఆప్టిమైజ్ అయితే చేయవచ్చు. సో తక్కువ డేటా కన్జ్యూమ్ చేసుకునేలానైతే చేయవచ్చు మనము. సో ఫస్ట్ చూసుకుంటే యూట్యూబ్. సో ఇప్పుడు యూట్యూబ్ ఆటోమేటిక్గా డౌన్ స్కేల్ అయితే చేసేసింది. సో మనం మ్యాక్సిమం ఇప్పుడు ఓన్లీ 480p రెజల్యూషన్లోనే వీడియోస్ని అయితే చూడవచ్చు. HD మొబైల్ ఫోన్లో వీడియోస్ చూడడానికి అయితే లేదు. సో దీనివల్ల మనకు డేటా అనేది సేవ్ అవుతుంది. సో ముందంటే మనం HDలో చూసేవాళ్ళం కదా, ఫాస్ట్ డేటా అనేది అయిపోయింది. సో మనం ఎంత తక్కువ రెజల్యూషన్లో చూస్తే వీడియోస్ మనకు అంత డేటా అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనము వీడియోస్, ఫోటోస్ అవన్నీ చూసేటప్పుడు హై రెజల్యూషన్లో చూపిస్తుంది, చాలా డేటా అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఫాస్ట్గా అయిపోతుంది డేటా అనేది. సో మనం ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు కూడా. సో ఇలా అవ్వద్దంటే మనకు లైట్ వర్షన్స్ ఉంటాయి. అన్ని సోషల్ మీడియా యాప్స్కి మనకు లైట్ వర్షన్ యాప్స్ అయితే ఉంటాయి. సో ఫేస్బుక్ లైట్ అని ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. సో వాటిని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయండి. సో
ఆ యాప్స్ ఏం చేస్తాయంటే మనకు కొంచెం కంప్రెస్ చేస్తుంది డేటాని, సో ఆ వీడియోస్ని వాటన్నిటిని కూడా కంప్రెస్ చేస్తుంది. సో క్వాలిటీ కూడా మనకు అంత వరస్ట్ ఏమి ఉండదు, సో క్వాలిటీ కూడా మనకు బెటరే ఉంటుంది, కాకపోతే డేటా అనేది చాలా సేవ్ అవుతుంది. సో లైట్ వర్షన్స్ యూజ్ చేయండి. సో మనకు ఒట్టి మొబైల్ ఫోన్ డేటానే కాదు, మనకి బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో ప్రాసెసింగ్ పవర్ ఉంటుంది కదా, సో ప్రాసెసింగ్ పవర్ కూడా మనకు కొంచెం బెటర్ ఉంటుంది. సో మనము ఈ లైట్ వర్షన్స్ యూజ్ చేయడం వల్ల అండ్ ఇంకొకటి గూగుల్ క్రోమ్ చూసుకుంటే, గూగుల్ క్రోమ్లో కూడా మనం ఏమైనా బ్రౌజింగ్ చేసేటప్పుడు మనకు డేటా అనేది అయిపోతుంటుంది. సో మనకు గూగుల్ క్రోమ్లో ఒక మంచి ఆప్షన్ అయితే ఉంటుంది, సో డేటా సేవర్ అని. సో గూగుల్ క్రోమ్లో డేటా సేవర్ని ఆన్ చేసేయండి. సో మనకు చాలా తక్కువ డేటా కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ ఇంకా మీరు ఒకవేళ ఫేస్బుక్ యూట్యూబ్ ఇవి చూడాలంటే కూడా గూగుల్ క్రోమ్లో డేటా సేవర్ని ఆన్ చేసుకొని చూడండి. సో మనకు ఇంకా డేటా అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వాట్సాప్ వల్ల కూడా చాలా డేటా అనేది వేస్ట్ అవుతుంటుంది. సో మెసేజెస్ వల్ల కాదు, సో మనం మెసేజెస్ చేసుకుంటే చాలా తక్కువ డేటా అవుతుంది. సో మెసేజెస్ వల్ల మనకు ఫరక్ కూడా పడదు. కాకపోతే మనకు గ్రూప్స్లలో ఉంటాం కదా, మనము చాలా గ్రూప్స్లలో ఉంటాము. సో ఆ గ్రూప్స్లలో అందరు ఏవేవో వీడియోలు పంపిస్తుంటారో, ఏవేవో ఫొటోస్ పంపిస్తుంటారో, సో అవన్నీ కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. సో మన స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంటుంది. సో అవి డౌన్లోడ్ అవుతాయి కదా, సో డౌన్లోడ్ అయినప్పుడు కూడా మనకు డేటా అనేది కన్జ్యూమ్ అవుతుంది, డేటా అనేది వేస్ట్ అవుతుంది. సో ఇలా మనకు చాలా డేటా అనేది వేస్ట్ అవుతుంది వాట్సాప్ వల్ల. సో ఎవరెవరో గ్రూప్లలో ఏవేవో వీడియోలు పంపిస్తారు కాబట్టి. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకు డేటా యూసేజ్ అని ఉంటుంది, సో అక్కడ ఆటో డౌన్లోడ్ అని ఉంటుంది. సో ఆటో డౌన్లోడ్ ఆఫ్ చేసేసేయండి. సో మనకు ఫొటోస్కి వీడియోస్కి అన్నిటి కూడా ఆఫ్ చేసేయండి మొబైల్ డేటా ఉన్నప్పుడు. సో దట్ మనకు ఆటో డౌన్లోడ్స్ అయితే అవ్వవు. సో మనం ఏమైనా మనకేమైనా ఇంట్రెస్టెడ్ ఉన్న గ్రూప్స్ ఉంటాయి కదా, యూస్ఫుల్ అయ్యే గ్రూప్స్, ఆ గ్రూప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకు కావాలంటే మనంతటా మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకు డేటా అనేది సేవ్ అవుతుంది. సో మాన్యువల్గా కాకపోతే ఏ గ్రూప్లో ఏ వీడియో ఏ ఫోటో వచ్చినా కూడా మొత్తం డౌన్లోడ్ అయిపోతుంటాయి. సో మనకు డేటా అనేది అయిపోతుంటుంది, స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంటుంది. సో వాట్సాప్ వల్ల కూడా చాలా స్టోరేజ్ అనేది, సో చాలా డేటా అనేది వేస్ట్ అవుతుంటుంది. అండ్ ఫైనల్ టిప్ చూసుకున్నట్లయితే చాలా సింపుల్ ఇది. సో మొబైల్ ఫోన్ డేటాను ఆఫ్ చేయండి, అంటే యూజ్ అయినప్పుడు ఆఫ్ చేయండి. సో మొబైల్ ఫోన్ డేటా అనేది ఆన్లో ఉంటే మీరు ఒకవేళ యూజ్ చేయకపోయినా కూడా చాలా యాప్స్ అయితే డేటాను యూజ్ చేస్తుంటాయి. సో బ్యాక్గ్రౌండ్లో ఆఫ్ చేసినా కూడా కొన్ని యాప్స్కి మనం ఆఫ్ చేయం కదా, అవి డేటా అనేది యూజ్ చేస్తుంటాయి. సో దీనివల్ల కూడా మనకు డేటా అనేది వేస్ట్ అయిపోతుంటుంది. సో ఇలా వేస్ట్ అవుద్దంటే మీరు యూజ్ చేయనప్పుడైతే మొబైల్ ఫోన్ డేటాను ఆఫ్ చేయండి. అండ్ ఇంకా మీకు డేటా సేవర్ ఉంటే డేటా సేవర్ని కూడా ఆన్ చేసుకోండి. సో దీనివల్ల కూడా మనకు కొంచెం డేటా అనేది సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ టిప్స్ యూజ్ చేసుకొని మనము మొబైల్ ఫోన్ డేటాని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్స్ చూడడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కాకపోతే డైలీ టైంలో మనం యూజ్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా ఒక 20-30% ఆఫ్ డేటా అనేది మనకు సేవ్ అవుతుంది. సో డెఫినెట్గా వీటన్నిటిని కూడా ట్రై చేయండి, హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాను. అపోక్ దిస్ ఈ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.